శ్రీమాత్రే నమ త్వరలో ధనుసు రాశిలో సంభవించనున్న పంచగ్రహ కూటమి యొక్క దుష్ప్రభావాల నుండి భారతీయులను భారతీయ సమాజాన్ని భారతదేశాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఎటువంటి ఉపద్రవాలు లేకుండా చేయాలన్న సంకల్పంతో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారు కాకినాడలోని శ్రీపీఠంలోని శ్రీ ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయంలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్తీక పౌర్ణమికి అనగా నవంబర్ పన్నెండవ తేదీన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతోటి ప్రతి హిందువు గుండెకి హత్తుకునేలాగా ప్రతి హిందువుకి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని తెలిసేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఆ రోజు జరిగే కార్యక్రమాలను కనుక ఒకసారి చూసినట్లయితే గణపతి హోమము సౌర హోమము శతచండీ హోమము రుద్రహోమము లక్ష్మీనారాయణ సహిత సుదర్శన హోమములతో పాటు నభూతో నభవిష్యతి అని అనిపించేలాగా అక్కడ క్షేత్రంలో ఉన్న దేవత అయిన శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారికి లక్ష పుష్పార్చనతో ప్రారంభమవుతుంది అదే రోజున స్వామివారికి శ్రీ సుందరేశ్వర స్వామికి లక్ష నారికేళముల తోయముతో అభిషేకం జరుగుతుంది అదేవిధంగా క్షేత్రంలోని ఆంజనేయ స్వామివారి విగ్రహానికి లక్ష కదళీ ఫలములతోటి అర్చన జరుగుతున్నది శ్రీ సుందరేశ్వర స్వామివారికి లక్ష బిల్వ పత్రములతోటి బిల్వార్చన కూడా జరుగుతుంది సాయంత్రం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నభుతో నభవిష్యతి అనేలాగా లక్ష దీపాలతోటి శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారికి అర్చన కూడా జరుగుతూ ఉంటుంది కార్తీక మాస వైభవాన్ని ప్రతి హిందువుకి తెలియచేసేలాగా పార్వతీ పరమేశ్వరుల శాంతికర కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారు పూర్తి ఉపవాస దీక్షలో ఉంటూ ఎంతో నిష్టతోటి చేస్తున్నారు ఆ ఫలితాన్ని ప్రతి హిందువుకి అందాలన్న ఆయన సంకల్పాన్ని మనం బలపరుస్తూ ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి అండగా నిలవాలి ప్రతి ఒక్క హిందువు కాకినాడలోని శ్రీపీఠం చేరుకుని ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి అక్కడ తీర్థప్రసాదాలను స్వీకరించి మీరందరూ కూడా ఎటువంటి అరిష్టాలకు గురి కాకుండా అందరూ అద్భుతమైన జీవితాన్ని గడపాలని స్వామివారు సంకల్పించారు ఆ సంకల్పానికి ప్రతి ఒక్కరూ తోడుందాం భారత్ మాతాకి జై ओम श्रीमात्र नमः